దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దాన వచనమును మనము పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథం అంతటిలో సృష్టికర్త అయిన యెహోవా దేవుని ద్వారా పలుకబడిన ఆశీర్వచనములన్నిటిలో ఈ ఆశీర్వచనము మొట్టమొదటిది. నోటి మాటతో సమస్తమును సృజించిన యెహోవా దేవుడు తాను ఎంతగానో ప్రేమించి ఆయన స్వరూపమందు ఆయన పోలికగా సృజించిన నరులను ఆయన మనసారా ఆశీర్వదిస్తూ, మీరు ఫలించుడి, ఫలభరితమైన జీవితమును కలిగి ఉండుడి, మీరు చేయు కార్యములన్నిటిలో మీరు అభివృద్ధి చెందుడి, మీరు అంతకంతకు విస్తరించుచు ఈ భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి అని సెలవిస్తున్నారు. అయితే కొంతకాలము గడిచిన తరువాత ఈ భూమి మీద పాపము విస్తరించి నరుల చెడుతనము బహుగా విస్తరించి దేవునిపై తిరుగుబాటు చేసి ఆయనకు అవిధేయులుగా నడిచి యెహోవా దేవునికి సంతాపమును కలిగించగా వారి క్రియలను బట్టి ఆయన తన హృదయమందు నొచ్చుకుని తాను భూమి మీద నరులను చేసినందుకు బాధపడి ఈ భూమి యావత్తు మీదకు 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండమైన జలప్రళయమును కురిపించారు. అయితే దేవుని దృష్టికి కృప పొందిన వాడును తన తరము వారందరిలో నీతిపరుడును నిందారహితుడనైన నోవహు కుటుంబము మాత్రము వారి కొరకు సిద్ధపరుచుకున్న వాడలో దాచి జలప్రళయము గతించిపోవునంత వరకు క్షేమముగా కాపాడారు. వాడలో నుండి బయటకు వచ్చిన తరువాత నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి అతడు అర్పించిన బలి అర్పణ చేత ఆయన కోపము చల్లారి ఇప్పుడు నోవహును తన కుటుంబమును కూడా యెహోవా దేవుడు ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వాదములో ఉన్న గొప్పతనాన్ని రుచి చూచిన భక్తుడైన దావీదు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28-29 వచనాలలో, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చియున్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని ప్రభువుని ప్రాధేయపడుతున్నాడు. దావీదు గొప్ప చక్రవర్తి అయినప్పటికీ దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. మన పితరుడైన యాకోబు యెబ్బోకు రేవు వద్ద ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడి చివరకు తన తొడగూడు ఉసిలిపోయినా పట్టు వదలక యెహోవాను వేడుకొని ఆయన ద్వారా ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడ్డాడు. భక్తులు ఇంతలా దేవుని ఆశీర్వాదం కొరకు పరితపించడానికి ఇంతకీ దేవుని ఆశీర్వాదములో ఏముంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. ఐశ్వర్యమును పొందుట అంటే లోటు లేని తృప్తికరమైన జీవితమును పొందుకోవటం. ఈ రోజుల్లో చాలామంది డబ్బు ఉంటే చాలు, ఆస్తిపాస్తులుంటే చాలు, ఏదైనా పొందుకోవచ్చు అనుకుంటారు. మనము ఆలోచిస్తే డబ్బు ఇవ్వలేనివి చాలా ఉన్నాయి. మన ప్రభువు మనలను ఆశీర్వదిస్తే ఏ సమయమునకు ఏది అవసరమో అది పొందుకుని
లోటు లేని సంతృప్తికరమైన జీవితాన్ని మనము అనుభవిస్తాము. దేవుడు మనలను ఆశీర్వదించి మనలను కాపాడతారు. ఆయన మనకు కాపరిగా ఉండి మన ప్రక్కను 1,000 మంది పడినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను ఏ అపాయము మనకు కలుగనివ్వరు. ఏ తెగులును మన గుడారానికి సమీపించకుండా, నాశనకరమైన ఏ తెగుల బారిన మనము పడకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి యెహోవాయే మనకు నిత్యాశ్రయ దుర్గముగా ఉండి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు తీర్పు దినము సంభవించినప్పుడు తండ్రికి కుడివైపున ఉన్న గొర్రెల గుంపులో చేర్చబడి లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన బంగారపు రాజవీధులు కలిగిన నీతి సూర్యుడైన యేసు పరిపాలించు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఎంత గొప్ప ధన్యత! పునాదులు కలిగిన ఆ పట్టణము చేరుట కొరకు నీతిమంతులైన భక్తులెందరో ఆశ కలిగి ఓపికతో ఎదురుచూచారు. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారికి ఇంకా ఎన్నో ధన్యతలు దాచబడ్డాయి. అయితే అవన్నీ ఈ వాగ్దానములో వివరించుటకు మనకున్న సమయము చాలదు. మరి దేవుడు మనలను ఆశీర్వదించి ఈ ధన్యకరమైన జీవితమును ఆయన మనకు దయచేయాలంటే, మొదటిగా పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆయనకు భయపడి భక్తి చేయు వారిపైన సదాకాలము ఆయన కనుదృష్టి నిలుస్తుంది. మనము చేయు క్రియలన్నిటినీ ఆయన బాగుగా ఎరిగిన వాడును, వాటన్నిటిని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది కాబట్టి ఆయనకు భయపడాలి. మనలను సృజించి మనలను పోషించుచు మనకు సమస్తమును దయచేయుచున్నాడు కాబట్టి ఆయనను భక్తి చేయాలి. భయము భక్తి రెండూ కలిగి నడుచుకుంటేనే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. రెండవదిగా, ఆయన సన్నిధిని నడుచుచు ఆయన దృష్టికి నిందారహితులుగా ప్రవర్తించాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన క్రియలు మన మనుగడ దేవునికి అనుకూలముగాను ఆయన దృష్టికి ప్రీతికరముగాను ఉండాలి. మనము జీవము కలిగిన దేవుని ఆలయము కాబట్టి ఈ లోకముతోనైనను ఈ లోకములో ఉన్నవాటితోనైనను మనము సహవాసము చేయకూడదు. ఆయనను నొప్పించక దేవుడు మెచ్చుకునే భక్తిని చేస్తే ఆయన ద్వారా ఆశీర్వదించబడతాము. ఇట్టి ప్రకారము భక్తి చేసి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలనాడు ఆది దంపతులైన ఆదాము హవ్వలను, నోవహును, భక్తుడైన దావీదును, వారి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించారు. ఈ రోజున మేము కూడా అట్టి రీతిగా ఆశీర్వదించబడాలంటే వాక్యానుసారమైన జీవితమును మేము కలిగి ఉండాలని సూచిస్తున్నారు. అట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.